हेलो एव्रीवन, वेलकम टू आरके ट्यूटोरियल। फ्रेंड्स, ఈ రోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దామండి। ముఖ్యాంశాలు చూసినట్లయితే ఏపీ విద్యా శాఖలో 1500 ఖాళీలంట ఒక అప్డేట్ అయితే ఉంది। నెక్స్ట్ ఏపీపిఎస్సి 3200 ఉద్యోగాలకు పరీక్ష షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది। ఇటీవల మనకు యూనివర్సిటీస్లో విశ్వవిద్యాలయాల్లో 3200 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది। వాటికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ एपी पोलीस नोटिफिकेशन पै हाईकोर्ट स्टे विधिंचडमैते जरिगिंदंडी। एंदुकु स्टे विधिंचारु एंटी अने विवरालु कूडा मनमु क्लियर गा चूद्दाम। ओके, सो इटीवल मरी ई रोजे मनकु एपी ग्रामवार्ड सचिवालयंलोनी एनिमल हस्बेंडरी उद्योगालकु गानु नोटिफिकेशन अयिते विडुदल चेशारु। 20वा तारीख नुंचि अप्लाई चेसुकोवडानिकि अफिशियल गा वेबसाइट लो कूडा पेट्टडमैते जरिगिंदि फ्रेंड्स। ओकेना, सो मरि एवरैते एनिमल हस्बेंडरी सचिवालयमु नेक्स्ट ग्रूप टू की प्रिपेर अवुतुन्नारो, पोलीस उद्योगालकु प्रिपेर अवुतुन्नारो, टेस्ट सीरीज 99 आफर मल्ली स्टार्ट अयिंदंडी। सो वेंटने तीसुकोंडी, 50,000 पैगा बिड बैंक उंटुंदी। ईच अंड एव्री टापिक की पीडीएफ कूडा अंदजेस्तुन्नामु। सो मंचि अवकाशं उपयोगिंचुकोंडी, लिंक इन वीडियो डिस्क्रिप्शन। मन चैनल सब्सक्राइबर्स अंदर की कूडा बिग अपडेट अंडी। मन आरके ट्यूटोरियल ऐप लो चाला तक्कुव कास्ट लोने दि बेस्ट मटेरियल अयिते अंदिंचडम जरुगुतुंदी, अंदर की तेलिसिन विषयमे। मरी एपी सचिवालयम ग्रूप टू एनिमल हस्बेंडरी पोलीस, सो मरी केवलम 99 रूपये ఆఫర్ని మళ్ళీ లాంచ్ చేయడం అయితే జరుగుతుందండి మన యాప్లో। ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 700కు పైగా టెస్టులు ఉంటాయండి। ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన టెస్టులు ఉంటాయి। ప్రతి టాపిక్కి బిడ్ బ్యాంక్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో। 10 గ్రాండ్ టెస్టులు కూడా ఎగ్జామ్ టైంలో అందచేయడం జరుగుతుంది। ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి। యాక్చువల్గా ప్రీవియస్గా క్లోజ్ చేయడం జరిగింది, మళ్ళీ లాంచ్ చేసామండి ఈ ఆఫర్ని చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు। సో ఉన్నప్పుడే ఆఫర్ ఉన్నప్పుడే ఉపయోగించుకోండి। అంతేకాకుండా ఫ్రెండ్స్, ఫుల్ కోర్సు కూడా 500 రూపాయలకి అందజేస్తున్నామండి। స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ ఉంటారు, 0 to 0 వివరణ, 6 నెలల కోర్స్ వ్యాలిడిటీ, ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ ఫ్యాకల్టీ, అతి ముఖ్యమైన పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది। ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 9030036285 2853 నంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకున్నాకే, అంతేకాకుండా డెమో తీసుకున్న తర్వాతే మరి కోర్స్ అయితే తీసుకోండి। యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్। థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్। సో గైస్, వివరాలు చూసినట్లయితే డిసెంబర్ 18 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పరీక్షలు, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాత్కాలిక షెడ్యూల్ను విడుదల చేసింది। ఇటీవల 18 యూనివర్సిటీల్లో 3220 అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే। అయితే ఈ భర్తీకి సంబంధించిన పరీక్షను ఏపీపిఎస్సీనే నిర్వహించనుంది, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తుందండి। డిసెంబర్ 18 నుంచి 23 వరకు ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందని ఏపీపిఎస్సీ కార్యదర్శి జె ప్రదీప్ కుమార్ గారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు। బయోసైన్స్ జనవరి 5న నిర్వహిస్తామని వివరించారు। సబ్జెక్టు వారీగా షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది। ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంట్ పరీక్షలు కూడా డిసెంబర్ 27 నుంచి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది। ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు అనేవి ఆల్రెడీ జాబ్లో ఉన్నటువంటి అభ్యర్థులు రాస్తారండి, సో వేరే వారికి అవసరం లేదు। ఓకే, నెక్స్ట్ వన్ అప్డేట్ చూసినట్లయితే విద్యుత్ సంస్థలో 1500 ఏఈఈ పోస్టుల ఖాళీలు అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి। ఏళ్ల తరబడి భర్తీ చేయని ప్రభుత్వము, ఉన్న ఇంజనీర్లకే పనిభారం అంటూ ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు। విద్యుత్ సంస్థలో ఇంజనీర్ల కొరత వేధిస్తుంది, కొత్త నియామకాలు లేకపోవడంతో ఉన్న వారిపైనే పనిభారం పడుతుంది। ప్రతి ఏటా 100ల సంఖ్యలో ఇంజనీర్లు పదవి విరమణ చేస్తున్నారు, యాజమాన్యం ఖాళీ పోస్టుల భర్తీ గురించి పట్టించుకోవడం లేదు, గత 5 ఏళ్లుగా ఒక్క ఇంజనీర్ పోస్టు కూడా నోటిఫికేషన్ విడుదల చేయలేదు। విద్యుత్ సంస్థల్లో ఇంజనీర్ల నియామకం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ స్థాయి నుంచి ఉంటుంది। అయితే మొత్తం విద్యుత్ సంస్థల్లో 7500 మంజూరైన పోస్టులు ఉన్నాయి, ప్రస్తుతము 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు, 1500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది। 400 ఏఈ పోస్టులు విద్యుత్ సరఫరా సంస్థ ట్రాన్స్కోలో, 4200 పోస్టులు విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కామ్లో, 380 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని నెల్లూరులోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్లో, 3వ యూనిట్కు కడపలోని ఎంవి రమణ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్లో ఇంతకుముందు 400 మెగా యూనిట్లకు ఇప్పటివరకు సిబ్బంది మంజూరు చేయలేదు।
ఇతర యూనిట్లలో ఉన్న సిబ్బందికే జెన్కో ఉపయోగిస్తుంది. విజయవాడ, నార్ల, తారాపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణం జరుగుతుంది. దీనికి కూడా సిబ్బందిని మంజూరు చేయలేదు. నియామకం లేకపోవడంతో ఉన్నవారికే ఇన్ఛార్జీలకు అదనపు బాధ్యతలనైతే మరి అప్పగిస్తున్నారు. సో మరి వీటిని ఎప్పుడు విడుదల చేస్తారు, ఏంటి అనేటువంటిది అయితే క్లారిటీ లేనటువంటి అంశము. ప్రభుత్వం వీటిని పట్టించుకోవడం లేదు. మరి ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది పెద్ద సమస్యగానే మారినట్లుగా మనమైతే చూడవచ్చు. సో వెంటనే మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్లు అన్నీ కూడా విడుదల చేసి మరి వీరికి న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఏపీఎస్ఐ నోటిఫికేషన్ స్టే ప్రక్రియ. ఏపీలో ఎస్ఐ నోటిఫికేషన్ ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల తరపున లాయర్ జడ శ్రవణ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు నోటిఫికేషన్ ప్రక్రియపై సో తాత్కాలిక స్టే విధించడం అయితే జరిగింది. మళ్ళీ ఈ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది తెలియదు. ఇప్పటికే కానిస్టేబుల్ ఎగ్జామ్ 8 నెలలు అవుతుంది అయిపోయి ఈవెంట్స్ కోసం అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడని. 8 మంత్స్ అయినా కూడా ఇది రికార్డ్ అండి. ఇప్పటివరకు కేవలం 2-3 నెలల్లోనే ఏ ప్రభుత్వమైనా కూడా కండక్ట్ చేసేదండి. బట్ ప్రజెంట్ మాత్రము ఏపీఎస్ఎల్పిఆర్బి 8 నెలల టైం తీసుకుంది. ఇంకా కూడా దానిపైన ఒక క్లారిటీ రావడం లేదు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫిజికల్ టెస్ట్ల పైన మరి దీనిపైన స్పందించి ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకొని మరి సో ఎట్టి పరిస్థితుల్లో వీటిని అయితే కానిస్టేబుల్కి సంబంధించి అంతేకాకుండా ఎస్ఐ నియామకాలకు సంబంధించి సో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో గాయస్, మరి ఇది ఈరోజుకి సంబంధించినటువంటి అప్డేట్. సో గాయస్, ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తామండి. ఫుల్ కోర్సులు కూడా యాప్లో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి. డెమో మీకు నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.